అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చట పడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంకెళ్ళు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ దారుణ చెప్పి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంకెళ్ళు మీ ఎస్పీ గారు ఎత్తిస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వే పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండ్లే, 3 నెలల బోనస్ ఇయ్యాలా, ఎంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని స్కూలు ఆసుపత్రి కట్టించాలా, యో ఎన్ని చేస్తే ఏంటి, మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా, నడిపేది డ్రైవరు అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా, అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకుంటారు? వదలవయ్యా, ఎక్కువగా మాట్లాడితే నిన్ను చీపెక్కిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంకెళ్ళు వేసింది. ఎంత పొగరా నీకు? ఏ మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యెత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షట్ అప్, తొందరపడి రేజో మాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. ఆగండి. ఒక డ్రైవర్ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం.
కొట్టి స్లోగన్స్ ఇస్తే మీ అందర్ని అరెస్ట్ చేస్తాను. ఎంత మందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంత మందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది, కలెక్టర్ గారిని సంప్రదించండి. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతాం. జాగ్రత్త, మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి. లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వుండు నువ్వుండు. రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి.